ఆ రోజుల్లో చంటి పిల్లల్ని అసలు ఎంత అందంగా చూసుకునేవారు ముఖ్యంగా అమ్మమ్మ తాత నాయనమ్మలు ఉంటే గనుక ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం కానీ ఆ ఉక్కిరి ప్రతి దాంట్లో కూడా ఒక ప్రేమ అనురాగం కనిపించేది ఇప్పుడు అన్ని డాక్టర్స్ కంప్లీట్ ఐ మీన్ ప్రిస్క్రైబ్ చేసిన సొల్యూషన్స్తోనే జీవితం గడిచిపోతుంది అయినా కూడా అంత డొల్లా కంపెనీ స్కిన్ డొల్లా కంపెనీ బాడీలు బోన్స్ లాగానే పిల్లలు తయారవుతున్నాయి ఆ రోజుల్లో ఉన్నది ఈ రోజుల్లో మేము మిస్ అవుతున్నది పిల్లల పెంపకంలో బుజ్జి పిల్లల పెంపకంలో ఏంటో చెప్పడం అంటే ఆ రోజుల్లో పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే ఆ పిల్లలకి ఫస్ట్ స్నానం అంటే పదకొండు రోజులప్పుడు పురిటి స్నానం అయిన దగ్గర నుంచి కూడా ఆ పిల్లలకి తల్లిపాలు అలవాటు చేసేవాళ్ళు తల్లిపాలు దగ్గర నుంచి చూసుకుంటే చిన్నప్పుడు పొద్దున్న సాయంత్రం కూడా ఆ పిల్లల్ని కాళ్ళ మీద తీసుకొని పెట్టి ఒంటికి ఆయిల్ బాగా మసాజ్ చేసి పెట్టి ఇంత చుక్క వేసి అందులో ఆ తల్లిపాలు వేసి అది బాగా రంగరించి ఉగ్గు గిన్నెలో వేసి దాన్ని రోజు పొద్దున సాయంత్రం నాకించేవాళ్ళు పిల్లలు అలా చేస్తే లోపల ఉండే ఆ బ్యాడ్ ఇదంతా బయటకు వచ్చేస్తుంది ఆ పిల్లలకి అది చేసేవాళ్ళు తర్వాత మొహం అంతా బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి చాలా ఇది చేసి ఈ ముక్కు దగ్గర నొక్కించి ఇక్కడ నొక్కి ఇక్కడ నొక్కి ఇవన్నీ చేసుకుంటే షేప్ ఫేస్ చక్కగా మంచి షేప్ వచ్చేది అవన్నీ మసాజ్లు చేసేవాళ్ళు కాళ్ళు బాగా లాగి ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు ఆ ఏజ్లోనే పిల్లలకి అదంతా వాళ్ళకి ఇప్పుడు తెలియదు వాళ్ళకి పోను పోను పోని పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అది అది ఎవరు గ్రహించటం లేదు ఇప్పుడు అసలు అంటే నలుగు పిండి పెట్టి నలుగు పెట్టాలంటే కూడా మాకు ర్యాషెస్ వస్తున్నాయి మా పిల్లలకి వద్దు అనేస్తున్నారు ఏమంటే మాట్లాడితే మా డాక్టర్ చెప్పింది డాక్టర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రాక్టికల్గా ఇవి డాక్టర్స్ చదువుకున్నారు తప్ప ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా ఓహో ఇది చేసుకోవాలి ఇది చేయాలని మరి చిన్నప్పటి నుంచి మరి నూనె రాసి నలుగు పెట్టి నీళ్లు పోసి వాళ్ళకి మళ్ళీ సాంబ్రాన్ని పొగేసి కడుపు అంతా బొగ్గులు పెట్టి కాచి ఒళ్ళంతా కాచి అంత సేవలు మరి పిల్లలకి కానీ కొంతవరకు అమ్మా డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారమ్మా ఎట్లా అడగండి ఇప్పుడేమో హెల్తీగా ఉండాలంటే ఏం తినాలి అని మనం ఇప్పుడు ఏ డాక్టర్నైనా ప్రశ్నించామనుకోండి తాత అమ్మమ్మలు మన ఆన్ అందరూ ఏం తిన్నారు అదే తినాలి అలా తింటే వాళ్ళు ఎంత కాలం వరకు ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారని ఆ వైపు చెప్తూనే ఇంకోవైపు ఇదిగోండి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు పిండి సుండి పిండి అది పెట్టకూడదు ముక్కుల్లో ఆయిల్ వేయకూడదు చూలల్లో ఆయిల్ వేయకూడదు ఇన్ఫెక్షన్లు వస్తాయి అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్ లో ఏది తీసుకోవాలో అర్థం కావాలి అదేంటున్నారు ఇప్పుడు వీళ్ళు చేసే దీనివల్లే ఎవరు కూడా పిల్లలకి నలుగులు పెట్టడం మానేసి నీళ్లు పోసేసి ఊరికే నలుగు పెట్టకుండా సోపులు పెట్టి నీళ్లు పోసేస్తున్నారు పిల్లలకి ఎంతసేపు దర్ద దగ్గర దగ్గర గంట పట్టేది ఆ పిల్లవాడికో పిల్లకో కాళ్ళ మీద వేసుకొని నలుగు పెట్టి మసాజ్ చేసి ఆయిల్ రాసి స్నానం చేయించి బయటికి తీసుకొచ్చి తల కాచి ఇక్కడ పెట్టి మంట సాంబ్రాన్ని పొగేసి నిప్పుల మీద కడుపు కాసి కాళ్ళు కాసి తల కాచి జలుబదీ చేయకుండా అంత కాచి మేము అన్నీ చేసి ఒక వన్ అవర్ పైన పట్టేది ఆ పిల్ల అప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర పోతే మళ్ళీ పన్నెండు ఒంటి గంట వరకు లేచేవాళ్ళు కాదు ఆ పిల్లలు ఇంకా పడుకొని ఇప్పుడు అసలు అది ఏమీ లేదు మరి డెలివరీ అవ్వడం ఏంటి ఇమ్మీడియట్ ఇప్పుడు మూడు మూడు నెలలు పచ్చిం చేసేవాళ్ళం మూడు నెలల వరకు ఏమి పెట్టేవాళ్ళు కాదు మాకు అప్పుడు ఏం పెట్టేవాళ్ళు పొద్దున్న అంత అన్నం ఒక రసం వేసో లేకపోతే ఇగో ఈ బీరకాయ కూర వేసో లేకపోతే ఇంకే కూరేసో తెలగపిండి ఇవన్నీ వేసి పచ్చిమ్లా పెట్టేవాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు కాదు సల్లటి నీళ్ళు తాగనిచ్చేవాళ్ళు కాదు వేడి నీళ్ళే తాగేవాళ్ళం అలాగా రెండు నెలలు వరకు అసలు మూడు నాలుగు రోజుల వరకు మూడు నాలుగు రోజులు పది రోజుల వరకు అన్నం దగ్గర దరిదాపులకు వచ్చేది కాదు మాకు ఆ బ్రెడ్ తిని ఆ బ్రెడ్ టోస్ట్ ఇప్పుడు టోస్ట్ అంటున్నారు అప్పుడు ఇప్పుడు కాల్చి పెట్టేవాడు మాకు కాల్చి అన్ని బ్రెడ్ తిని అలాగే ఉండేవాళ్ళం మేము స్నానం కాదమ్మా మూడు నెలలు అన్నం తినేవాళ్ళం పగల పగలు పొద్దున పూట కష్టం తినేవాళ్ళం అంతే ఇంకా రాత్రుడు అన్నం లేదు ఏమీ లేదు అనేది అసలు దరిదాపులకు లేదు చన్నీళ్ళు లేవు తాగడానికి అలాగా పచ్చని చేసేవాళ్ళు మూడు నెలల వరకు చాలా కఠినంగా ఉండేవాళ్ళం మేము ఆ కాయం ఏదో చేసి పెట్టేవాళ్ళు అది తినిపించేవాళ్ళు డెలివరీ అయిన తల్లులకి ఇన్ని చేసి ఆ పురిటి స్నానం అంటే అది ఎంత ఘనంగా చేసేవాళ్ళు అంటే శుభ్రంగా ఒక పది మంది తొమ్మిది మందిని మొత్తం పిలిచి ఆ పురిటి మంచం మీద ఆ మంచం బయట వేసేసి దాని మీదే కూర్చోబెట్టి నీళ్లు కాచి ఆ నీళ్ళల్లో ఆ వావిలాకని ఉండేది ఆ ఆకేసి దాంతో మరగబెట్టి బిందులు బిందులు పోసేవాళ్ళు వేడివేడిగా నీళ్ళ తల్లికి ఆ పిల్లకి డెలివరీ అయిన పిల్లకి అంత ఇదిగా చూసేవాళ్ళు పదకొండో రోజున ఎప్పుడో ఒక ముహూర్తంలా పెట్టుకొని ఆ రోజు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకొని అంత ఇది కాను ఇప్పుడు ఎవరు చేస్తున్నారు డెలివరీ అయిన వెంటనే ఒక గంటకి వెళ్ళి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తున్నారు బాత్రూమ్ హాస్పిటల్లో హాస్పిటల్లో అలాగైపోయింది పరిస్థితి ఇది ఇప్పుడు తెలియదు వీళ్ళకి తల్లు కూడా పాలు బాగా పడాలంటే ఆ రోజుల్లో ఏం చిట్కాలు పాటించేవారమ్మా ఏం చిట్కాలు అంటే ఇవి మన చిన్న చేపలు అటువంటి పెట్టేవాళ్ళు ఎక్కువ పాలు ఎక్కువ పడాలంటే తర్వాత పాలు తాగడం అవన్నీ చేస్తే పాలు బాగానే కొంత శరీర తత్వం కూడా ఉంటుంది కొంతమందికి అది ఈజీగా పాలు వస్తాయి పుష్కలంగా వస్తాయి కొంతమందికి రావు అలాంటప్పుడు కొంచెం దానికి ఏదన్నా మెడిసిన్ అది వాడటం కానీ లేదంటే ఇంకా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీరు డబ్బా పాలు పట్టేయండి అని వీలైనంత వరకు తల్లిపాలే పెట్ట పట్టండి అని అంటున్నారు డాక్టర్స్ కూడా మీ పాలే ఇవ్వండి అని అంటున్నారు అది లేనప్పుడు ఇంకా డబ్బా పాలే చిన్న చిన్న చేపలు తినడం గాని అలాంటివి చేస్తే పాలు బాగా పడతాయి పాలు తాగడం వీడి పాలు తాగడం నైట్ ఎక్కువ పాలు తాగడం దానివల్ల పాలు బాగానే పడతాయి ఇగో ఈ తెలగపిండి లేకపోతే అగో ములగాకు ఇవన్నీ అసలు అట్ల పేర్లే తెలియదు వీళ్ళకి ఇప్పుడు వచ్చేవాళ్ళకి అవన్నీ వండి పెట్టేవాళ్ళు కొంచెం కైమాలాగా బాగా వేయించి పెట్టేవాళ్ళు అంత డ్రైగా ఎక్కువ ఇదిగా ఉండేది తప్ప ఎక్కువ లిక్విడ్స్ లాగా ఎప్పుడు పెట్టేవాళ్ళు కాదు ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటి అన్ని ఏది పడితే అదే తినేస్తున్నారు బర్గర్లు పిజ్జాలు కూడా పోతున్నాయి కదా అవును డెలివరీ అయిన ఒక గంటకి వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేసి వచ్చింది ఒక ఆవిడ మొన్న మొన్న మరి పురిటి నుంచి అసలు దిగనిచ్చేవాళ్ళ ఏం అంత ఇదిగా ఉండే అదే రోజు మధ్యాహ్నం అన్నం పెట్టే అన్నారట మీరు ఏది తింటే తినేయండి ఏది కాళ్ళతో అమ్మాయి ఏది ఉంటే అది పెట్టేయండి అని అంటే అసలు మరి ఏం చేయాలి వీళ్ళందరూ చుట్టుపక్కల ఉండే కొన్ని పెద్దవాళ్ళందరూ నోరు తెల్లబెట్టి చూస్తున్నారట అందుకే కదమ్మా ఇప్పుడు మీరు ఉన్నట్టు మీ నెక్స్ట్ జనరేషన్ లేదు నెక్స్ట్ జనరేషన్ మేము లేవు మేము ఉన్నట్టు మానకి మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో చెప్తున్నాను ఇప్పుడే ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా చూడండి మీరు ఇలా కూర్చోగలుగుతున్నా నేను ఇలా కూర్చుంటున్నాను ఇలా కూర్చుంటున్నాను అంటే అదే ఇప్పుడు మనం చేసుకున్నది రేపు మనకు బాగా ఉపయోగపడుతుంది మన ఏజ్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది అంతే తప్ప ఏదో మనం తినేసాము డాక్టర్లు చెప్పేశారు ఏమీ ఇప్పుడు మామూలుగా డెలివరీ అవ్వక ముందు ఎనిమిది నెలలు వచ్చే వరకు నేను వర్క్ చేశాను నేను స్టేజ్ మీద డ్యాన్సులు చేశాను ఎయిత్ మంత్ వచ్చే వరకు ఎయిత్ మంత్ ఫుల్ గా అయిపోయే వరకు కూడా ఆ కడుపు వేసుకొని మరి ఇప్పుడు డాక్టర్స్ కదలొద్దు అంటున్నారు మంచం దిగట్లేదు ఎవరు మంచం దిగట్లేదు మనసమే కూర్చోవడం మంచం మీద తినడం మంచం మీదే పడుకోవడం ఇంకా అదే చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఏమంటే డాక్టర్ బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ అంటున్నారండి ఏంటి బెడ్ రెస్ట్ మరి కూలి పనులు చేసుకునే వాళ్ళు చేస్తున్నారు కదా కూలికి ఆ పిల్లల్ని పెంచుతున్నారు వాళ్ళని కంటున్నారు మళ్ళీ మళ్ళీ మూడో లేదంటే వాళ్ళకి గడవదు వాళ్ళు అలాంటి వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు ఇప్పుడు హ్యాపీగా వాళ్ళకి కింద కూల్ పని చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చూడండి ఎంత హెల్దీగా ఉంటారు ఆ రోజుల్లో చెప్పిన చిట్కాలు కంపల్సరీ లైఫ్ లాంగ్ లైఫ్లాంగ్ పాటించాలి చెప్పలేదు